మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని స్పీకర్ ఆమోదించారు. కాగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం ఈటలకి ఇది మూడోసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 ఏళ్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ నిలిచారు. పదవీకాలం ఉండగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం తొలి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ నిలిచారు. పదవీకాలం ఉండగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం ఇది మూడోసారి కావటం విశేషం. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన ఏడాదికి ఈటల ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత కేసీఆర్కి నమ్మిన బంటుగా ఉంటూ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్ గజ్వేల్ ప్రాంతాల్లో ఉద్యమాల్లో పనిచేస్తున్న ఆయన్ను సొంత నియోజకవర్గమైన కమలాపూర్కి వెళ్ళి పార్టీ బాధ్యతలను చేపట్టాల్సిందిగా గతంలో కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ సూచనల మేరకు తన సొంత నియోజకవర్గమైన కమలాపూర్కి వచ్చిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా 2004లో అక్కడి నుంచి పోటీ చేసి మాజీ మంత్రి మద్దిసాని దామోదర్ రెడ్డిని ఓడించి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆ తర్వాత ఉద్యమ అవసరాల కోసం 2008-2000లో రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్ నియోజకవర్గం రద్దయింది. కొత్తగా హుజూరాబాద్ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి వరుసగా 4 సార్లు హుజూరాబాద్ శాసనసభ్యుడిగా గెలుపొందారు. వరుసగా 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డుని సాధించిన ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో కేసీఆర్ 2వ దఫా పాలనతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే కేబినెట్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆత్మాభిమానంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించి కేసీఆర్కు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు కేసీఆర్ నీడలో గెలిచిన ఈటల ఈసారి కేసీఆర్కే సవాల్ చేసి గెలిచి నిలుస్తారా లేదా అనేది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసే పరిణామం.